కృషి చేసి డబ్బులు సంపాదించవచ్చు వాడికి తెలుసు. అలాగా ఇది మన ఊహలే కదా, పాతివృత్యం ఉన్నా మనం ఊహించడమే కదా పెద్ద పాతివృత్యం ఉంటే ఏమి ఉండకపోతే ఏమి అన్నాడు అనుకోండి. అనేటప్పటికి ఏమవుతుంది, ఇప్పుడు ఒక జాతి పాతివృత్యం కానీ ఏకపత్ని వ్రతం కానీ లేకుండా ఏ మగవాడు ఏ ఆడది అయినా సరే ఎలా అయినా ఉండవచ్చు అని అన్న. ఇట్లా కొన్ని జాతులు ఉన్నాయి ఇప్పుడు ప్రపంచంలో, మనం ఇన్ని దేశాలు నేను తిరుగుతుంటుందని చూస్తాను. ఆ ఉన్నటువంటి దేశాల్లో జాతుల్లో కోపం మునిగిపోతుందా? పోవటం లేదు, బలంగానే ఉంటున్నారు. వాళ్ళకి జబ్బులు అవి రాకుండా జాగ్రత్తగా మందులు అవి తీసుకుంటూనే ఉన్నారు. తర్వాత వాళ్ళు ఈ వెనీరియల్ డిసీజ్ మొదలైనవి రాకుండా ఉండేటువంటి ఆరోగ్య సూత్రాలు పాటిస్తూనే ఉన్నారు. మన భారతదేశంలో ఉన్నటువంటి యావరేజ్ హెల్త్ కన్నా చాలా హెల్దీగా ఉన్నారు, ఆ దేశంలో స్ట్రాంగ్గా ఉన్నారు. భోజనం ఆకలి అంచేత తప్పనం అంటారా? ఏది ఏకపత్ని వ్రతం పాతివృత్యం. ఆ దేశాల్లోనే ఏకపత్ని వ్రతం పాతివృత్యం కలిగినటువంటి దంపతుల కుటుంబాలు కొన్ని ఉన్నాయి. ఏ దేశంలో అయితే ఏ స్త్రీ అయినా ఏ పురుషుడు అయినా సుఖించవచ్చు అనేటువంటి సొసైటీస్ ఉన్నాయో ఆ సొసైటీల మధ్యనే వేరే దంపతులు ఉంటున్నారు. మీరు వాళ్ళని చూసి వీళ్ళని చూసినప్పుడు ఇలా చేసినా జీవించవచ్చు ఇలా చేసినా జీవించవచ్చు అనే మాట వాస్తవమే, కానీ ఇలా చేసినప్పుడు జీవించినప్పుడు ఉన్నటువంటి ఇది సుఖము ఆనందము మొదలైనటువంటి అనుభూతి శాశ్వతమైనటువంటి ఒకనొక ప్లాట్ఫారమ్స్ యొక్క నిర్మాణానికి మీరు కంట్రిబ్యూట్ చేస్తున్నారు. అంటే ఇటకలు తెచ్చి చిక్కిరి బిక్కిరిగా అయినా కట్టచ్చు ఒక గది, శుభ్రంగా అయినా కట్టచ్చు ఒక గది అన్నట్టు. ఎలా కడితేనేమి అంటే ఒక్కొక్కడు గది రాకపోవచ్చు, వాడికి ఆ తేడా తెలియదు, మనకి ఆ తేడా తెలియాలి. ఇది ఏ భావములైతే మనం అభిప్రాయములు పెంచి ఉన్నామో ఆ పెంచుకున్న అభిప్రాయములే మనకు సత్యత్వం చెందుతూ ఉంటాయి. కానీ అంతకంటే సత్యం అంటూ ఇక్కడేం లేదు, ఇక్కడ కానీ అసలు ఉన్న సత్యం అంటే ప్రపంచంలో. అందుకనే ఎవడ అభిప్రాయం సత్యం అనేటువంటిది ఏనాడు తేలదు, అంటే అందులో నిజంగా సత్యం లేదు. ఎవడు ఎవడ అభిప్రాయం వాడికే సత్యం.